తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు అలిపిరి సమీపంలో ఉన్న 150 ఎకరాలలో ఇళ్ల స్థలాలు ఇచ్చి వారి విధి నిర్వహణలో భాగంగా రాకపోకలకు అనువుగా కొనసాగేలా ఇవ్వాలని గతంలో తాము పలుమార్లు డిమాండ్ చేస్తున్నా కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 9వ తేదీ మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని తలపెట్టామని కాంగ్రెస్ పార్టీ నగర నేత యార్లపల్లి గోపి వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు గోపి ఆ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ గతంలో కరకంబాడి తారకరామనగర్ నందు టీటీడీ ఉద్యోగుల కోసం ఇళ్ల ఫ్లాట్లను సిద్ధం చేస్తే అది తిరుమలకు వెళ్లి రావడానికి ఎంప్లాయీస్కి దూరం అవుతోందని క్యాన్సిల్ చేశారని అన్నారు. తరువాత వడమాలపేటలో కేటాయించారని అది ఇంకా దూరం అవుతుందని విమర్శించారు. కొండకు పోయి రావడానికి అలిపిరి వద్ద త్రిలోక్ సంస్థకు లీజు కింద కేటాయించిన దాదాపు 150 ఎకరాల స్థలంలో టీటీడీ ఉద్యోగులకు పేదలకు జర్నలిస్టులకు ఇంటి జాగా ఇస్తే బాగుంటుందని తెలియజేశారు. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాలు ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. గతంలో కరకంబాడి దగ్గర దాదాపు ఒక 150 ఎకరాల్లో తిరుమల దేవస్థానం జమ సంబంధించిన అధికారులు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు అక్కడ పూర్తిగా ఆ కొండనంత విస్తీర్ణమైన సదనం చేసి లేఅవుట్ వేసి దేవస్థానం వాళ్ళకి ఇవ్వాలనేసి ప్రతిపాదన జరిగింది. అప్పుడునే అధికారులు తిరుమల తిరుమతికి దేవస్థానంలో ఉద్యోగులకు ఇవ్వడానికి వ్యతిరేకించారు. ఈ కరకంబాడి నుంచి తిరుమలకు ప్రయాణం దూరం అయిపోతుంది. దీని సకాలంలో ఉద్యోగులు విధులకు హాజరు కాలేరు కాబట్టి దీన్ని నిలిపేయడం జరిగింది. అదేవిధంగా బ్రాహ్మణ పట్టు దగ్గర కూడా దేవస్థానం సంబంధించిన అధికారులకి ఉద్యోగస్తులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం చూశారు, అక్కడ కుదరలేదు. ఈరోజు ఎక్కడో దూరంగా వడమాలపేట పుత్తూరు దగ్గర చాలా దూరమైన ప్రాంతాల్లో అడవిలో తీసుకుపోయి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకి ఇళ్ల స్థలాలు ఇవ్వడము చాలా బాధాకర విషయము.